హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో గ్రహం మూలం సర్వం జగత్ అంటూ జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంజ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు ప్రస్తుతం న్యూజెర్సీ విచ్చేశారు ఈ రోజు న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో మీకు అందుబాటులో ఉంటారు మీ గ్రహస్థితులను జాతకాలను జాతక పరిచయాలను పరిహారాలను సారీ జాతక పరిహారాలను కరోనా వైరస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి కాల్ చేయవలసిన నెంబర్ 516-359-8178 నెంబర్ మరొకసారి 516-359-8178 రఘు శర్మ శంకర మంచి సాయి దత్త పీఠం న్యూజెర్సీ ఈ రోజు స్వామివారు అందుబాటులో ఉంటారండి మీరు కలవచ్చు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి వారు సమస్య ఏదైనా పరిష్కారం చెప్తానంటూ మనతో పాటు ఉన్నారు జంధ్యాల గారు గురూజీ మీకు నమస్తే ఎన్ఆర్ఐ రేడియో తరపున శ్రోతల తరపున స్వాగతం సుస్వాగతం అండి శుభాశీస్సులమ్మ సంపూర్ణ 9 నవగ్రహ దేవత అనుగ్రహం మీద ప్రపంచ శాంతి కలగాలని మనసా వాచ కర్మణ ఆ 9 నవగ్రహ దేవతల అనుగ్రహం మీద సర్వ జీవకోటి కూడా శుభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మనం ఆశీర్వదిస్తున్నాం తల్లి శుభం ధన్యవాదాలు స్వామి ఈ కరోనా వైరస్ గురించే ఈరోజు ప్రశ్నించాలనుకుంటున్నాము ప్రపంచ దేశాల్లో ప్రజలందరూ వణికిపోతున్నారు భయపడుతున్నారు ఇది ఇన్ని దేశాలకు వ్యాపిస్తుంది అని ఎవరైనా ముందుగా సూచన ఇచ్చారా అంటే సూచన విచారా అనేటువంటి ఒక ప్రశ్నకి నాలాంటి వ్యక్తులు సమాధానం చెప్పినప్పుడు కొంచెం మహనీయులు మహాత్ములు పెద్దలు పూజ్యులు గురువులు అంటే నా ఉద్దేశంలో మన యావత్తు జగత్ కోసం నిరంతరము కృషి చేసేటువంటి మన సంశిష్టు వాళ్ళందరికి కూడాను ముఖ్యంగా కూడా వారికి విన్నపించుకుంటూ ఒక మాట చెబుతున్నాం మనం ఒకవేళ ఇతర దేశాల్లో మా యొక్క వాణి వినిపించకపోవచ్చేమో కానీ అష్టగ్రహ కూటమి జరుగుతున్నది 8 గ్రహ దేవతలు ధనుసులోకి ప్రవేశిస్తున్నారు గురువు రవి బుధ చంద్ర శని భగవానుడు అట్లనే రాహువు ఇలా కుజుడు అన్ని గ్రహ దేవతలు దగ్గరకొచ్చి అష్టగ్రహ కూటమి ఉంటాడు అంటే రాహువు సప్తములో ఉంటాడు ఈ ధనుసును చూస్తున్నాడు అది ఒకటిన్నర రోజు ప్రామాణికంగా ఉంటుంది దాని తోడు కూడా సూర్యగ్రహణం వస్తుంది దీనివల్ల కాలక్రమంలో చాలా రకాల సమస్యలు వస్తాయి అనేటువంటి మాటలు చాలా దిక్కల మేము ఛానల్స్లో వాటిలో మాట్లాడున్నాం కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే ఏమండి మీరంతా కూడాను ఇప్పుడు ఏదో చెప్తారు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అనేది ప్రపంచానికి వచ్చినప్పుడు ఇది మేము చెప్పాం కదా వచ్చింది అనేటువంటి అభిప్రాయం వెలుబుస్తుంటారు అనేటువంటి వర్షన్స్ మన వాళ్ళు మీరు వినే ఉంటారు బహుశా నా అభిప్రాయం అయితే మాత్రం ఇది కలియుగం ఇది గుర్తుపెట్టుకోవాలి టోటల్ గా మన యొక్క భక్తులు మా తల్లులు తండ్రులు మా పూజ్యులు గురువులు మా మహోన్నతమైనటువంటి మా సోదరి సోదరిమణులు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కలియుగంలో ఉన్నాం అనేటువంటి ఒక మాటని మర్చిపోకుండా మన వాళ్ళు గనక గుర్తించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే శక్తి మన వాళ్ళకే ఉంది ఆ జ్ఞాన సంపద మనకుంది శక్తిని సాధిస్తున్నారు అది మనకంటే కనపడుతున్నటువంటి పచ్చి నిజం దీంట్లో ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతున్నాను మీరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో మీరు బెంగళూరులో ఉన్నారు నేను ఎక్కడ న్యూజెర్సీలో ఉన్నాను మనం ఎన్నో దేశాల్లో మన వాణిని వినపడుతుందంటే అది నిజంగా కూడా అద్భుతమైనటువంటి ఆచరణీయమైనటువంటి సైన్స్ని మనం ఒప్పుక తప్పింది ఏం లేదు కదమ్మా కాదు లేదాను కానీ శాస్త్రము సైన్స్ అనేది వేరు చేయవాకండి రెండు కూడాను ఒక అనుసంధానంలో ఉంటుంది ఒక్క తర్వాత దాన్ని పరిశీలించుకుంటే మంచిదనేది చిన్న మా యొక్క నా ఇది మా అని కూడా అనలేదు నేను అందరిని కలిపి కూడా మాట్లాడలేను నేను నా అనుభవం నా 40 సంవత్సరాలకు నా జీవితంలో నేను చూసినటువంటి విధి విధానాలు సామూహిక స్పృహ మా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్యా ప్రావీణ్యత జరుగుతున్న కాలగమనంలో నడుస్తున్నటువంటి 40 సంవత్సరాలు ఎన్నో జలకమైనటువంటి విధానాలు మార్పులు చేర్పులు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి సమస్యలు మానసిక వేదనలు ఇవన్నింటినీ మనం గుర్తించినప్పుడు గ్రహం మూలం సర్వం జగత్తు అంటే ప్రపంచ వ్యాప్తం ఇక్కడ ఒక ఒక వ్యక్తికో లేకపోతే ఒక ఒక రకమైనటువంటి మతానికో ఒక కులానికో భాషకో స్త్రీకో పురుషుడికో
లేకపోతే ఒక జీవికో అనేది ఇక్కడ నా లక్ష్యం కాదమ్మా. ఇది టోటల్ గా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి మన యొక్క భూమి మీద నివసించేటువంటి ప్రతి దాని మీద కూడాను గ్రహస్థితులను ఆధారపడే నడుస్తుంటాయి అనేది నా అన్వేషణలో, నా భాష్యంలో, నేను నేర్చుకున్న విద్యలో, నా ప్రావీణ్యతలో, నా యొక్క విధానంలో నేను చెప్పడం జరుగుతూ వస్తున్నది. అది చెప్పాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ నేను చెప్పున్నాము అనేది ఆ మాట కోసం చెప్పాను. ఇదంతా అయితే వాళ్ళు మమ్మల్ని ప్రశ్న వేస్తే మీరు ఒక ప్రశ్న మీరు ఏం సంధిస్తారు సంధించండి, దానికి వివరణ నేను చెప్పుకుంటూ వెళ్తాను. శుభం. కరోనా జ్యోతిష ఖగోళ శాస్త్రంలో కరోనా గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శ్రీదేవి గారు, మీరు కరోనా అనేటువంటి పదం అక్కడ ఉండదు. ఎందువల్లంటే చూడండి, ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టు వస్తుంటారు. ఒక్కొక్క తర ఒక ప్లేగ్ వ్యాధి అని ఒక తర వచ్చింది. మీకు ఉందో లేకపోదో అంటే అంటే నేను కూడా ఆ టైంలో పుట్టలేదు, నేను కూడా పుట్టింది 11 సంవత్సరాలు కూడా ఏమైనా సమస్య వచ్చింది మనం యావత్ జగత్తు కూడా. అప్పుడు ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది, అది కూడా మీకు గుర్తుపెట్టి ఆ సమయంలో. ఇప్పుడు మనకు తుఫాన్ వచ్చినప్పుడు ఒక్కో తుఫాన్ వస్తే ఒక్కో పేరు పెడుతుంటారు. కరోనా అనేటువంటి ప్రపంచంలో తెలియనటువంటి ఇబ్బంది గురయ్యేటువంటి విధి విధానాల్లో చాలా రకాలైన సమస్యలు, ఆర్థిక మాంధవ్యాలు, అలాగనే ఎన్నో రకాల ప్రాణ నష్టాలు జరిగేదానికి అవకాశం ఉందని మాత్రమే చెప్పగలుగుతాం. అంతేగాని కరోనా అనేటువంటిది వస్తుంది, అది చైనాలోనే పుడుతుంది అనేది చెప్పడం అనేది అంత అన్వేషణ చేసేంత టైము లేదు, అంత అన్వేషణ చేసే శక్తి కూడా మా దగ్గర లేకపోవచ్చేమో. బహుశా కొంతవరకు మాత్రం చెప్పడం జరుగుతూ వచ్చింది తల్లి. ఎక్సలెంట్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, వారిని పలకరిద్దామండి. ఓకే, హలో అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. మనతో పాటు జంధ్యాల గురుజీ గారు ఉన్నారండి. నమస్తే గురువు గారు. ఆయుష్మాన్ భవ, చెప్పు నాయన. అయితే సార్, ఇది చాలా మంది ఏంటంటే భయపడడానికి కారణం ఏంటంటే మనకి ఎన్నో వచ్చినాయి, కాకపోతే ఈ కరోనా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయండి. ఈ పేరు చెప్తేనే భయపడుతున్నారు. అసలు ఈ వైరస్ పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఈ వైరస్ తాలూకా ఇలా వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఏంటో కొద్దిగా చెప్తారని గురువు గారు. మీరు ఇది సైంటిఫిక్ గా నన్ను అడుగుతున్నారా, లేకపోతే ఖగోళ శాస్త్ర జ్యోతిష్యాన్ని గురించి నన్ను అడిగారో? మీరు ఎవరిని చెప్తే దాన్ని బట్టి ఏంటి సార్ జ్యోతి, మామూలుగా సైంటిఫిక్ గా రీజన్ గా ఎందుకు ఈ వైరస్ వ్యాప్తి ఇచ్చిందని చెప్పడం అనేది నేను సైంటిస్ట్ కాదు కాబట్టి అది చెప్పడం నా వల్ల కాని పని, అది చెప్పడం కూడా అసందర్భంగా ఉంటుంది. ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పి మిమ్మల్ని మీకు ఏదో ఒక మాట చెప్పడానికి ప్రయత్నించడం అనేది 100% రైట్ కాదని నా సిస్టమ్. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. అంటే ఇది వైరస్ ఎలా పుట్టింది, అసలు ఏం దేని వల్ల పుట్టింది అనేసి అడిగారు. వైరస్ ఎలా పుట్టింది అనేది మీరు సైన్స్ రీజన్ లో అడుగుతున్నారా, శాస్త్రీయ రీజన్ లో అడుగుతున్నారా? నన్ను మామూలు శాస్త్రీయ రీజన్ లోనే ఇలాంటిది మనం ఎన్నడు చెప్పండి అంటే మనకి పూర్వకాలంలో ఎప్పుడో ప్లేగ్ వ్యాధి వచ్చిందని మనం విన్నాం. అది మనం నేను చూడలేదు కూడా, అయి ఉండొచ్చు. మీకు కూడా చెప్పాను నేను 1910 కూడా ఇలాంటి విప్లవం వచ్చింది. అప్పుడు నేను పుట్టలేదు కదా, నాకు తెలియదు. అదంతా కూడా స్టోరేజ్ చేసినటువంటి మానవీయులు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు చెప్పే మాటలే మనం చెప్పగలుగుతాం. అవునండి అవును. ఎందువల్లంటే అప్పటి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ కరోనా వ్యాధి అండి. అంటే నా ఉద్దేశంలో కరోనా వ్యాధి వల్ల నష్టం జరుగుతున్నది అనేది మేధావులు, పెద్దలు, సైంటిస్టులు వాళ్ళందరూ చెబుతున్నారంటే వాళ్ళని అందరినీ కూడా మనం అపారంగా వాళ్ళ యొక్క మేధస్సు మనం ఒప్పుకోదగిందే. కాకపోతే ఇంకొక చిన్న యోచన కూడా ఉంది దీంట్లో. మనకున్న టెక్నాలజీ వల్ల కూడాను ఇప్పుడు అందరినీ కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. అవునండి అవును. ఇప్పుడు ముందుగానే ముందు జాగ్రత్త కోసం ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి నీకు తెలిసేందుకు చాలా టైం పట్టవచ్చు, కొంతమంది నచ్చిపోవచ్చు, అది కూడా ఆగిపోవచ్చు, అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఈ టెక్నాలజీ గొప్ప విశేషం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క అందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యగా నానా అని ఇట్లా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి అని అన్ని రకాలుగా కూడాను గవర్నమెంట్ వాళ్ళు మానవ యొక్క ప్రాణం విలువైంది కాబట్టి ఆ మానవానికి సంబంధించిన ప్రాణానికి సంబంధించిన విలువల్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేసి దాన్ని బాగా కూడా చేస్తున్నందు వల్ల కూడా కొంచెం మనం భయాందోళన కలిగేదానికి కూడా అవకాశం రావచ్చు అని అభిప్రాయపడుతున్నాను నేను.
అవునండి అవును. ఎందువల్లంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో కూడా ఇలాంటి వ్యాధి రావడం అంటే చాలా ఆశ్చర్యకరం అండి. అంటే ఒకటి సార్, తమరి పేరేంటి? నా పేరు లోవరాజ్ సార్. లోవరాజ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత టెక్నాలజీ పెరిగింది అనేది అనుకుంటూ వ్యాధి వచ్చేదానికి సంబంధం ఉండదండి. ఏంటంటే వ్యాధి అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు కూడాను అవి మనిషికి అది ఒక బ్యాక్టీరియా ఉంటుంది, మీ ఇదేంది ఉంటుంది సైన్స్ చెప్తానే ఉంది. ప్రతి జీవిలో కూడాను బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది అనేది చెప్తానే ఉంది, మనం వింటానే ఉన్నాం. అది మనం ఎంత టెక్నాలజీ పెరిగితే ఇంకా ఇవేం రాకూడదు అనే దానికి రూలేదే. టెక్నాలజీ పెరిగే కొద్ది ఇంకా ఇంతకన్నా ఇంకా విపరీతంగా కూడా రావచ్చు, దాన్ని వాళ్ళు ఆవచ్చు. ఆపే శక్తి వాళ్ళకు ఉంటుంది, సైంటిస్టులు మహనీయులు మహాత్ములు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి దాని గురించి మనం ఆలోచించలేదు. కానీ కానీ మా వాదన ఏంటంటే, మేము ఏం చెబుతున్నాం అంటే, నేను నా పర్సనల్ గా నా శోధన నా పరిశోధన నా అభిప్రాయం నా గురు పరంపర నా విధానాన్ని గురించి ఏం చెబుతున్నా అంటే, యావత్ జగత్తు గ్రహం మూలం సర్వం జగత్ అనేటువంటి ఒక పదం వాడాను ఫస్ట్ నుంచి కూడా. నా కాన్సెప్ట్ నా ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఈ యొక్క జగత్ అంటే ప్రపంచం మొత్తం మీద భూపర్యంతం భూమి ఉన్నంత దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ పంచభూతాత్మకమైనటువంటి యావత్ జగత్తులో గ్రహస్థితిని అనుసరించే యావత్తు మీరు చెప్పేటువంటి ఈ టెక్నాలజీ పెరగడానికి కారణం కానివ్వండి, లేకపోతే వివిధ రకమైనటువంటి అన్వేషణలు కానివ్వండి, కొత్త రకమైనటువంటి ఎన్నో రకాలైన రూపాంతరం చెందుతున్నటువంటి అద్భుతంగా మానవుడికి ఎంతో సైకాలజీగా ముందుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి స్థితికి కానివ్వండి, లేదా ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చి భయభ్రాంతులు చెందడానికి కారణం కానివ్వండి, ఇవన్నిటి కూడాను కారణం ఏమవుతుందంటే గ్రహస్థితిని అనుసరించే జరుగుతుందనేది నా యొక్క ప్రధానమైనటువంటి యోచన. దాని మీద మీకు ఏమైనా అభ్యంతరం కానీ లేదు చెప్పే దాంట్లో ఎక్కువ వాస్తవాన్ని నమ్ముతాను ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను ఎవరైనా ఎనీహో మా యొక్క ఎన్ఆర్ఐ తెలుగు ఈ చూస్తున్నట్టు రేడియో చూసేటువంటి మా యొక్క భక్త బృందులు ఎవరైనా సరే నన్ను ఆ ప్రశ్న నన్ను అడగచ్చు, దానికి నా సమాధానం ఏదో నా చేతైనంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. లవరాజ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురూజీ మనకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆత్మీయులు వచ్చారు, శ్రీధర్ గారు అండ్ సాయి కిరణ్ గారు, స్వాగతం అండి. మీరు కాస్త వెయిట్ చేయండి, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి హాయ్ చెప్తాను. హలో అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హిమవంత్ కుమార్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. హిమవంత్ గారు బాగున్నారా? మనతో పాటు జంజాల గురూజీ గారు ఉన్నారు, మరి వారితో మాట్లాడండి సార్. మాట్లాడండి, వారు ఉన్నారు. హలో, చెప్పండి. గురు గారు నమస్కారం. ఆయుష్మాన్ చెప్పరానా? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు హిమవంత్ కుమార్. చాలా మంచిది, మా దగ్గర వారే చెప్పండి. ఆప్యాయంగా ఆప్యాయంగా కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి అద్భుతమైన ఇంద్రకీలాద్రి నది మీద ఉన్న అమ్మ ఉన్నటువంటి దుర్గమ్మ మహాతల్లి చండి చాముండేశ్వరి రాజేశ్వరి త్రిపుణేశ్వరి భువనేశ్వరి మాత అన్న భువనేశ్వరి జగదీశ్వరి అనాథలక్ష్మి ఆపద్ బాంధవి సకల భోగ భాగ్య ఐశ్వర్య ప్రదాయని దాక్షాయని కాక్షాయని కర్మ విమోచనాగారిని కాళి కాళభైరవి శాంభవి శాంకరి సర్వరూపహరణి అయినటువంటి ఆ తల్లి ఆశీస్సులు కలిగి ఉన్నటువంటి హేమంత్ కుమార్ గారు. హేమంత్ అంటేనే విజయ పరంపరలో దూసుకుపోయేటువంటి వారుగా మాకు మీ యొక్క బోధన మీ యొక్క సంబోధన మాకు ఆనందం కలిగిస్తుంది. మీ యొక్క అభ్యంతరమైనటువంటి విషయమా లేకపోతే ఏదైనా విషయం తీసుకోవాలని అభిప్రాయంతో ఉన్నారు అడిగితే దాని గురించి మీరు మాట్లాడారు సార్. అలాగే సార్, ఇప్పుడు ఈ కరోనా అన్నది ప్రపంచం అంతా ఊగుతుంది కదా, ఇది మందులు ఉన్నాయి అన్ని ఉన్నాయి, ఎన్ని జాగ్రత్తలు చేస్తున్నారు? మనం మామూలుగానే చేతుల్లో కాదు కడుక్కుంటాము, డెటాల్ వేస్తాము, అన్ని ఉన్నాయి. మరి వాళ్ళు ప్రత్యేకంగా కరోనా వ్యాధి గురించి ఎంత జాగ్రత్త చెప్తున్నారండి సార్? అది హేమంత్ గారు, అది చాలా మంచిదే కదా, వాళ్ళు చెప్పే మాటని మనం ఆచరించడంలో తప్పే ఉంది. మీరు వాళ్ళు కాలు కడగడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూర్వ రోజుల్లో బయట నుంచి వస్తే మన పెద్దవాళ్ళు కరెక్ట్ గా కూడా గడప ముందు పక్క అంటే మెయిన్ వాకిల్ కాకుండానే ఎంట్రన్స్ లోనే మెయిన్ వాకిల్ దగ్గరనే ఒక పెద్ద కాగు అనేది కాగంటే లేకపోతే ఏదైనా నీళ్లు పెట్టుకునేటువంటి ఒక పరిక ఉండేది అక్కడ. అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత చెప్పులు వదిలేసుకొని తర్వాత పోవడం జరిగింది. ఈ రోజుల్లో అసలు కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు మీరు ఎక్కడో విజయవాడ దగ్గరనో లేకపోతే ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలోనే కాదు కదా,
దేశ ప్రపంచం చూసినప్పుడు కొన్ని ప్రాంతాలు చలి ప్రాంతాలు ఉంటాయి, కాలు గడగలే పరిస్థితి, ఆ మేజోళ్ళు కాజోళ్ళు లేని లేని పరిస్థితులు ఉంటాయి, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి. అందరూ వీటన్నిటిని కూడాను ఉద్దేశించే మన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు అని ఒక మాట చెబుతున్నారు. దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం. కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా కూడాను కాజోళ్ళు కూడా అలవాటు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో కడగలేని పరిస్థితి. అందుకే గ్లౌస్ వేసుకోవడం, ఈ ముక్కులకి గాలి పెట్టుకోవడం, ఏదో తగిలించుకోవడం, వాళ్ళకి మేజోళ్ళు తీసుకోవడము, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఇంట్లో చెప్పులు వేసుకోకుండా కింద నడవకూడదు, లేనిపోయిన డస్ట్ బిన్ అన్ని వస్తాయని అభిప్రాయపడ్డారు. పూర్వ రోజుల్లో అంటే కాలు కడుక్కొని శుభ్రంగా పసుపు రాసుకునేవాళ్ళు స్త్రీమూర్తులు. కనుక ఆనాటి పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఈనాడు ఉన్నటువంటి పద్ధతులు వేరే ఉన్నాయి. సరే ప్రాంతం ఎందుకు చేస్తున్నానే కన్నా కూడా నా ఉద్దేశంలో జాగ్రత్త పడమని చెబుతున్నారేమో అని అభిప్రాయపడుతున్నాను నా వరకు నేను. పోతే చిన్న ప్రశ్న, అది పునర్వాస నక్షత్రం నాలుగో పాదం ఎలా ఉంది చూడగలుగుతారా? పునరస నక్షత్రం నాలుగో పాదం అంటే కర్కాటక రాశి అంటారండి. కర్కాటక రాశికి వచ్చేసి సప్తం, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను, ఈ కరోనా పరిస్థితి రావడానికి కూడాను ధనస్సులో నుంచి మకర ప్రవేశానికి ఎప్పుడైతే శని భగవానుడు వచ్చాడో, స్వస్థానంలో మకరంలో శని భగవానుడు ఉన్నాడో, ఆ యొక్క శని భగవాను సప్తమంలో ఉన్నటువంటి చిత్రుడికి అంటే ఏడో స్థానంలో ఉంటాడు లెక్కేసుకోండి. మకరం రెండు, కుంభం మూడు, మీనం నాలుగు, మేషం ఐదు, వృషభం ఆరు, మిథునం ఏడు, కర్కాటకం అవుతుందండి. మీరు చెప్పిన పునరస నక్షత్రం నాలుగో పాదం అవుతుంది. ఆ పునరస నక్షత్రానికి అధిపతి గురువు అవుతాడండి. ఆ గురువు ఈ యొక్క మకర రాశికి ఏ స్థితిలో కేతు కలిసి ఉన్నాడండి, దాని ప్రకారంగానే సప్తమంలోని చంద్రుడు చూసినప్పుడు నీటికి సంబంధించినటువంటి వాడు చంద్రుడు కనుక ఉదరకోశానికి సంబంధించింది, శ్వాసకోశకు సంబంధించినటువంటి ప్రాబ్లాన్ని ఇలా ఈ కరోనా రూపంలో మనకు అవతరించడానికి కారణాలు కూడా ఉన్నాయని కొంత అన్వేషణ ఉంది. మా నా అనుభవంతో జ్యోతిష్య పరిజ్ఞానంతో ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంలో చెప్పే మాటలు ఇవి. సైన్సులు మహనీయులు వాళ్ళు మహాత్ములు వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళని వాళ్ళు చెప్పేది కూడా వాస్తవాలు. ఎందుకంటే వాళ్ళు దానికి ఒక మళ్ళా యాంటీబయాటిక్ కనిపెడుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం అభినందించాలి. వారు కూడాను మనకు అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వాళ్ళుగా మనం పరిగణలోకి తీసుకున్నాం. కానీ శాస్త్ర ప్రమాణం చూసినప్పుడు, మా విధానాన్ని చూసినప్పుడు, గ్రహం మూలం సర్వం జగత్ అన్నప్పుడు ఇది ఉంటుంది. మీరు పర్సనల్ విషయం అడిగారు, మీ విషయం ఏమి అడిగారు, కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది అనేది మీ పర్సనల్ విషయం. ఇప్పుడు మనం సంబోధన చేయడానికి కారణం కరోనా గురించి, ఇంకా ఇతర విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పర్సనల్ గా విషయాల గురించి మనం తీసుకోవడం లేదు ఇప్పుడున్న పాత్రలు. నేను పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి ఇంకొక తరం మీరు నాకు ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మీరు అడిగిన దానికి ఆ కర్కాటక రాశికి ఉన్నటువంటిది రాశిని బట్టి కాదండి, ఎప్పుడు కూడా లగ్నం అనేది ప్రమాణికం ఉంటుంది. లగ్న ప్రమాణంలో ఆ గ్రహ దేవతలు అనే వాళ్ళు ఉంటారు. ఈ తొమ్మిది నవగ్రహ దేవతలు, ప్రతి వాళ్ళు ఏదో గ్రహాలు అనుకోవడం కాదు, నవగ్రహ దేవత అయి నమః, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారని చూసిన తర్వాత వారి యొక్క విధి విధానాలను బట్టి నీకున్నటువంటి టోటల్ గా నీ జీవిత లక్ష్యం అనేది దాంట్లో తీరుద్దానికి అవకాశం వస్తుంది. ఇంకొక తప్పనిసరిగా కూడా మీ కోరిక తీర్థానికి నా వంతు కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. హేమంత్ కుమార్, ధన్యవాదాలండి. ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, హేమంత్ కుమార్ గారు. బాయ్ అండి. ఓకే అమ్మా, రైట్. గురుజీ, మనకి ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, సాయి కిరణ్ గారు అండ్ శ్రీధర్ గారు. సాయి, శ్రీధర్ గారు కాస్త వెయిట్ చేయండి, సాయి కిరణ్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు మాట్లాడండి. గురుజీ గారు, గురుజీ గారు నమస్తే అండి. ఆయుష్మాన్ భవ, సాయి కిరణ్ గారు చెప్పండి. మేము తాడపత్రి నుంచి చేస్తున్నాము, యాడికి మా ఊరు. యాడికి బ్రహ్మాండం. ఇప్పుడు నేనంటే ఒక నాకు జాతక విషయంలో ఒక సందేహము, అంటే పర్సనల్ది కాదు. మళ్ళీ మీరు పర్సనల్ పర్లేదు, ప్రపంచవ్యాప్తానికి సంబంధించినటువంటి ప్రశ్నే అడగండి, నాకు చాలా సంతోషం, నాకు చాలా ఆనందం కూడా. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఏదైనా సంబంధం చూసినప్పుడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు చూసినప్పుడు ఒక గుణాలు అనేది 18 గుణాలు లోబడి ఉంటే వివాహానికి వర్తించదు అని అంటారు కదా, అది ఎందువలన, అది చెప్పగలరా మాకు అర్థమయ్యే విధంగా? అంటే ఇక్కడ వాస్తవ రూపంలో పరిశీలనగా చూసినప్పుడు 18 గుణాలు తక్కువ ఉంటే చేయకూడదు, తర్వాత అంతటితోనే ఆగదు అక్కడ. అది కేవలం మీ ఒక్క విషయాన్ని మాత్రమే పుక్కిటి పెట్టుకున్నారు మీరు. దాంతో పాటుగా ఏముంటుందంటే పొంతనలు అని ఉంటాయి. పొంతనలు అంటే జంతువు పొంతనలు ఉంటాయి అనమాట. ఒక్కొక్క నక్షత్రానికి వచ్చేసి ఒక్కొక్క జంతువు అని చెప్పేసి ఆ జంతువు రెండు కలిసినే కలలేదని కూడా చూస్తారు. తర్వాత మూడోది తారాబలం అని ఉంటుంది అనమాట. అంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి సెట్ అయిందా లేదా. ఆ తారాబలంలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏమని ఉంటుంది, ఒకటేమో జన్మతార, ఒకటేమో
వాళ్ళ యొక్క పేరుతోటి నామ నక్షత్రం ద్వారా వచ్చే పద్ధతి ఒకటి ఉంటుంది. జన్మ నక్షత్రం పుట్టిన టయాన పెట్టి వచ్చే నక్షత్రం అవి మళ్ళీ తారావళం ఉందా లేదా అని చూడాలి. సరే అంతటితో ఆగదండి. షష్టాష్టకాలను ఉంటాయి అది చూసుకోవాలి, అది అంతటితో ఆగదండి. ద్విద్వాదశాలు ఉంటాయి అది చూసుకోవాలి, అంతటితో ఆగదండి. ఆ తర్వాత ఇద్దరికి ఉన్నటువంటి లగ్నాలు ఏంటి, ఆ లగ్నంలో ఏ ఏ గ్రహ భగవానులు ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళకి బుద్ధిక ఎలా ఉంటుంది, ఈ తత్వం ఏంటి, ఆ తత్వం ఏంటి, ఏ తత్వంలో ఉంటారు వీళ్ళు, ఈ తత్వానికి ఈ తత్వానికి సెట్ అవుతుందా కాలేదా అనేది ఇవన్నీ చూసినప్పుడు మాత్రం అవుతుంది. కానీ కేవలం పచ్చిమిది అనేది ఎందుకు చెప్తారంటే, బాబు మహనీయులు మా తల్లలు తండ్రులు పెద్దవాళ్ళు పూర్వ అనేవాళ్ళు పూర్వంలో ఇలాంటివన్నీ కూడా సంవత్సరాలు నెల రోజులు సమయాలు రాసి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు, కంప్యూటర్లు లేవు, అవి ఫీడ్ చేయలేదు కనుక కనీసం పేరు వరుడు పేరు వధువు పేరు ఇద్దరు పేరు మీద పాయింట్ లైన్ నిర్ణయాన్ని వచ్చినాయి అనేది ఒక పరిశీలన తీసుకుంటున్నారు. కానీ అవి కలవనంత మాత్రాన వివాహ బంధంలో చెడిపోయారనో లేకపోతే కలిసినంత మాత్రాన వాళ్ళు ఏకీభించి బ్రహ్మాండంగా ఉన్నారనే మాత్రం నా అన్వేషణలో నా 40 సంవత్సరాల యొక్క నా అనుభవంలో మాత్రం దీన్ని నేను అంత తొందరగా ఒప్పుకునే పరిస్థితి లేదండి. వాళ్ళు రాసి తప్పని అభిప్రాయం కాదు, కానీ అది ఒక ఒక వంతు. ఇప్పుడు ప్రతిదానికి ఒక వంతు ఒక ఒక పార్ట్ అది అంతే, అదే మొత్తం టోటల్ గా నిర్ణయిస్తూ నిర్ణయాధికారం మొత్తం దానికి ఉంటుంది అనుకోవడం మాత్రం భ్రమ అవుతుంది కిరణ్ గారు. ఓకేనా? వచ్చింది వచ్చిందండి. ఎందువల్లంటే మా యొక్క ఎన్ఆర్ఐ టీవీ తెలుగు టీవీ చూసే ఈ యొక్క రేడియో చూసే టీవీ చెప్పి మాకు ఆ మాట వస్తున్నది గబక్కన. మన రేడియో చూసేటువంటి మా యొక్క భక్తులందరూ కూడాను ఇలాంటి విషయాలే కావాలి. ఇప్పుడు మా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యక్తిగతం కాదు, నాకు కావాల్సింది ప్రపంచానికి ఏం కావాలి. మంచి ప్రశ్న వేసేవాడు, దానికి ఇన్ని ఇన్ని విధానాలు చెప్పాను, ఇదిగో ఇట్లా ఉంటుంది వివాహ ప్రక్రియ అండి. అవునా, కరెక్టేనా? ధన్యవాదాలు అండి గురువు గారు. సంతోషమే కదా, అందుకే అందుకనే డాక్టర్ దంజాల గారు ఎప్పుడు కూడాను ఒక మాట మాట్లాడుతుంటారు. డాక్టర్ దంజాల శాస్త్రి ఎప్పుడు చెప్పినా గ్రహం మూలం సర్వం జగత్తు. ఎందుకంటానంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వులు కూడా విఘ్నులే, గుర్తుపెట్టుకోండి. సర్వులు కూడా ఏమన్నా నేను ఇప్పుడు విఘ్నులే అంటే అందరూ తెలివి గల వాళ్ళమే, ఎవరు ఇందులో అందరి దగ్గర ఒక శక్తి మాత్ర శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎలా తిరిగి తీసుకోవాలని చూపబడేటువంటి చుక్కాని నావక చుక్కాని ఒక దారిని చూపించేది మాత్రమే జ్యోతిష్యం. అది గుర్తుపెట్టుకోండి. అదేదో మోసానుకో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని భావించరాదు. దాన్ని అన్వయం చేసుకునే దాంట్లో పొరపాట్లు ఉంటాయేమో నేను చెప్పలేను, కానీ అన్వయం చేసేటువంటి వ్యక్తి సరైన అడిగితే దాని వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. దానివల్ల ఎంత కొంత కనీసం 100% చేయడం ఎవరి వల్ల కాకపోయినా 65% చేసే శక్తి ఆ జ్యోతిష శాస్త్రానికి మహనీయులు మహాత్ములైనటువంటి మనకు ఇచ్చినటువంటి భృగు కానివ్వండి, అగస్త్యుడు కానివ్వండి, వరాహుడు కానివ్వండి, పరాశరుడు కానివ్వండి, కాళిదాసు కానివ్వండి, ఇటువంటి మహనీయులు మహాత్ములు ఇచ్చినటువంటి అపారమైనటువంటి అద్భుతమైన ప్రక్రియ ఒక గణిత శాస్త్రం ఒక అద్భుతమైంది. దాని కాదు లేదు అంటే నమస్కారం, మనం ఏం అనలేము పెద్దలని, అందరూ పెద్దవాళ్ళు కనుక అందరూ విజ్ఞులు. నేనే చెప్పాను కాబట్టి విజ్ఞులందరికీ నేను నమస్కరిస్తున్నా. విజ్ఞతతోటి ఎవరైతే దీన్ని పరిశీలనగా చూసుకుంటారో వారికి ఆ యొక్క సత్యత వస్తుందని నా మనసావాచ కర్మణ నా స్వవిషయంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, శుభం. ధన్యవాదాలండి. సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. గురు గారు, శ్రీధర్ గారు ఉన్నారు. రైట్, శ్రీధర్ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు, నా పేరు శ్రీధర్, శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శ్రీధర్ గారు, సంపూర్ణంగా కూడా మల్లికార్జునుడు అక్కడనే ఉన్నాడు. బ్రహ్మలాంభా సహిత శ్రీ మల్లికార్జున స్వామి దేవాయ నమః. సర్వరూప విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివస్వరూపాయ శ్రీ మహామల్లికార్జునాయ నమో నమః. ఆ మల్లికార్జున అనుగ్రహ ప్రాప్తి రస్తు. చెప్పనానా, నీ డౌట్స్ ఏంటో చెప్పు. నా సందేహం ఏమంటే, ఇప్పుడు కవలలు పుడతారు కదా గురువు గారు, కవలల్లో ముందుగా పుట్టిన వాళ్ళు, ముందుగా గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళ, వెనక పుట్టిన వెనక నుంచి వెనక వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళ. అలాగే ఇక్కడ చాలా గొప్ప ప్రశ్న, మంచి చాలా గొప్ప ప్రశ్న వేసావు. ఇలాంటి ప్రశ్నలు వేస్తేనే మాకు అగ్నికి ఆజ్యము చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అగ్నికి ఆజ్యం ఏమిస్తుంది ఆనందాన్ని, ఎందుకంటే అగ్నికి ఆజ్యం పడకపోతే అగ్ని ప్రజలింపజేయలేదన్నమాట. తన శక్తిని తన ఉన్న ఒక శక్తిని ప్రజలకి తెలియాలంటే ఆజ్యం పడుతున్నప్పుడే ఆ యొక్క అగ్ని జ్వాల విరుగుతుంది. అలాగనే మీలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడే మాలాంటి వాళ్ళకి ఒక విశేషమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే
ఇది 10 మంది తెలియాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు మంచి క్వశ్చన్ చేసావు. ఏమని అడిగావు? ఏమండి కలవలో పుడుతున్నారు? ఆ యొక్క కలవలో పుట్టేటప్పుడు ప్రథమంగా పుట్టినవాడు పెద్దవాడా, రెండోసారి వచ్చినవాడు పెద్దవాడా అనేటువంటిది ఒక క్వశ్చన్ ఉండే. శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే, టైమింగ్స్ మెన్షన్ చేస్తున్నాం మనం. ప్రథమంగా పుట్టినప్పుడు ఏం చేస్తున్నాం? 10:50 అని అసలు ఉజ్జాయింపు యుగంలో ఒక మాట వరుస ఇప్పుడు ఉన్న టైం ప్రకారం చేసుకున్నాం. రెండో తరగతి పుట్టినావంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఈ 10:45 పుట్టాడంట. అంటే 5 నిమిషాలు తేడాతో ఉంటారు ఈ సహజంగా కలవాలంటే. అంతే కదా? అంతే అంతే స్వామి. అలాగనే మన వివాహ ప్రక్రియలో కూడా చూడండి, మీరు ఎప్పుడు కూడాను స్త్రీ పురుషులు ఇద్దరిని కూడాను మనం వివాహ ప్రక్రియ చేసేటప్పుడు కనీసం ఒక రోజైనా తేడా ఉందా? 2 రోజులు పెద్దవాడా, 1 రోజు పెద్దవాడా అని మగ పిల్లవాడిని ఆ నెల రోజు రోజులు చూసినప్పుడు 1900 ఇప్పుడు ఇదే ఎందుకు 2020 ఈ యొక్క మార్చి నెల 18వ తేదీ నాడు అబ్బాయి పుడితే, అమ్మాయి 2020 March 17 పుట్టిందంటే అబ్బాయి పెద్దవాడా అనే అభిప్రాయానికి మనం వస్తున్నాం కదా. ముందు పెట్టేవాడు పెద్దవాడు అనే అభిప్రాయానికి వస్తున్నాం. ఇది ఇది మనకున్నటువంటి క్యాల్కులేషన్స్ అంతే. కానీ శాస్త్రీయంగా మనం కథలో దృక్పథంగా ఆలోచించినప్పుడు ఏందంటే, రెండో గర్భంలో నుంచి వచ్చిన వాడే పెద్దవాడు. అది వాస్తవం, అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెబుతుంది? రెండో వాడు 2వ తరంలో వచ్చిన వాడు. అది ఎట్లవుతుంది అనేటువంటి ఒక మాట మనల్ని అడుగుతారు. అది ఎట్లవుతుంది గురువు గారు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు కదా, ముందు టైమింగ్స్ చెప్పావు, దానికి ఉన్న ప్రతిక్షణ చెప్పావు, స్త్రీ పురుషుల భేదప్రాయం మొత్తం నువ్వే చెప్పి మళ్ళీ అట్ట కాదు ఇట్ట నువ్వు ఎట్ట అంటున్నావు అని అడగవే నన్ను. దానికి ఆన్సర్ మీరు చెప్పారు కదా, అడగాలి కదా. నువ్వు అడిగితే కదా చెప్పాల్సింది, అడగకుండా నేను అడిగి చెప్పాలా? మీరే చెప్పి మళ్ళీ మీరే మా మాట అంటారు అనాలి కదా నన్ను. దానికి సందేహము, సందేహానికి ప్రశ్న, నాకు డౌట్ వచ్చింది. దానికి చాలా మంది చాలా కారణాలు చెప్పారు. అది ఏంటంటే, ఇది మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాల అనుసరించి చెప్పేటువంటి విధానంలో ప్రథమంగా ఎవరు వస్తారు వాడు పెద్దవాడని, రెండోవాడని అని చెబుతున్నారు. దానికనే లవుడు కుషులు కూడా మనం మన వాళ్ళు పరిగణలో తీసుకొని రాముడు లక్ష్మణుడు అని ఇట్లా మన వాళ్ళు కూడా పేర్లు పెడుతుంటారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా అసలు మనకు కుషులు తీసుకున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టుకోవాలి. దాన్ని దీని దీంట్లో కలుపుకోవడం అనేది కరెక్ట్ కాదు. అసలు అది ఏం జరిగింది అనేది ఈ టైం మనం చాలదు కాబట్టి నేను చెప్పలేకపోవచ్చు నీకు. కానీ ధర్మ సందేహం ప్రకారం ఏతేత్వ గర్భేనార్థ ఉదరం మాతాం సుక్షుక్షతి, ఆ శిక్షులో ఉన్నటువంటి ఆ మాత కడుపులో ఎంత సిబ్బుకుంటే వాడే పెద్దవాడు అని శాస్త్ర ప్రమాణం. ఎట్లా ఎట్లా స్వామి? తల్లి గర్భం, తెలుగులో చెప్పాలంటే తల్లి గర్భంలో ఎక్కువసేపు ఎవరున్నారో అతనే పెద్దవాడు అని శాస్త్ర ప్రమాణం. ఓకే ఓకే. మీకు వాడాను, ఇప్పుడు మీకు తెలుగులో క్లియర్ గా చెప్పాను అంతే. అది ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ యుగ ప్రమాణాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి మా టైమింగ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు మన వాళ్ళు ముందు పుట్టేవాడే పెద్దవాడు అనేటువంటి పరిగణలోకి తీసుకున్నారు. మారుస్తామా అనేది మన చేతిలో ఉండదు కదా. నాకు కావాల్సింది శాస్త్రం ఏం చెప్తుంది అని అంతే. శాస్త్రం అనేది గర్భంలో ఎక్కువ సమయం ఎవరు ఉంటే అతనే ప్రామాణికం, అతనే పెద్దవాడు కింద లెక్క. చాలా ధన్యవాదాలు స్వామి. ఇంకోటి, ఈ ఉగాది నుంచి తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? అది మీరు ఇప్పుడు అడిగిన దానికి నన్ను మీరు అన్యదా భావించవాకనేది వ్యక్తిగతమైనటువంటి విశేషము. ఇప్పుడు వ్యక్తిగత విషయం కన్నా కూడా మనం ఎక్కువ ధర్మ విధ ఇప్పుడు మీరు అడిగిన లాంటి ప్రశ్నలు మన వాళ్ళకి ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నాను నేను. ఎందుకంటే తులారాశికి ఎట్లా ఉంటుంది అనే దగ్గరకు వచ్చేసరికి తులారాశికి తోడే ద్వితీయాధిపతి అయిన భుజ భగవానుడు ప్రస్తుతానికి తృతీయంలో గురువుతో కేతో కలిసి రావుతో చూడబడుతున్నాడు. గురువు గారు అక్కడ ఉన్నారు, వీళ్ళంతా కూడా త్వరలోనే మారి మకరంలోకి వెళ్ళబోతున్నారు. అట్లా మళ్ళా అక్కడికి వచ్చేసరికి చతుర్థ స్థానంలో శని భగవానుడు తులారాశికి ఉన్నాడు. తులారాశికి శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇట్లా తను చెప్పాలని చాలా ప్రణాళిక చేస్తుంది. అది కూడా కాక ఇంతకించి ఒక మాట చెప్తున్నారు, మీరు తులారాశి అంటే నక్షత్ర ప్రమాణం ప్రకారంగా తీసుకొని చెబుతున్నారు. మీరు మీ నక్షత్ర స్వాతి కానివ్వండి, విశాఖ కానీ చిత్తారు, 2-3 పాదంలో అయి ఉంటుంది తులారాశి, అంతే కదా. స్వాతి నక్షత్రం అదే చెప్పింది, స్వాతి నక్షత్రం తులారాశి. దాన్ని స్వాతి నక్షత్రం తులారాశి అనేది కన్నా కూడా లగ్నం ఏంటనేది తెలియాలి మీకు. మీ లగ్నం ఏంటి అసలు? ఆ లగ్నానికి ఉన్నటువంటి గ్రహ భగవానులు ఏ స్థానాల్లో ఉన్నారు, ఈ 12 రాశుల్లో ఏ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు, ఆ స్థానానికి ఉన్నటువంటి స్థితిలో ఎవరు చూస్తున్నారు,
అందులో దాంట్లో పంచమ స్థితిని ఎవరు చూస్తున్నారు, సప్తమ స్థితిని ఎవరు చూస్తున్నారు, అష్టమ స్థితి ఆరోగ్య స్థితిని ఎవరు చూస్తున్నారు, ఆ ధన స్థితిని ఎవరు చూస్తున్నారు, ఆ వృత్తి స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, ఏ భగవానుడు ఎక్కడ ఉన్నారనేది నీకు సూచించేలాంటిది ఈ గ్రహం మూలం సర్వం జగత్తు. ఎందువల్లంటే చూడండి, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఏదో అవి పట్టారు పీడించారు దాని వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి భ్రమలు మర్చిపోవాలి. మూఢనమ్మకం వదిలేద్దాం, శాస్త్రాన్ని అపహాస్యం చేయొద్దు. మనం శాస్త్రం 100% ఇది రైట్. శాస్త్రంలో నుంచి అన్వేషణ చేసేదాంట్లో పొరపాటు జరగచ్చు, అది జరగలేదు జరుగు అని నేను అనలేను. కానీ శాస్త్రాన్ని కరెక్ట్ గా ఎన్వే చేయగలిగితే వాస్తవ పరిస్థితులు 65% మనం అవతరణ జరగబోయేది ఏందనేది అన్వేషణ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక తరం మనం ఖచ్చితంగా నెంబర్ తీసుకోండి, మన శ్రీదేవి గారిని అడిగితే మన నెంబర్ చెబుతారు, మీరు ఖచ్చితంగా తీసుకోండి. నేను మీ పర్సనల్ విషయం గురించి నేను ప్రస్తావన రావాల్ చేస్తాను. శ్రీశైలం వస్తే తప్పనిసరిగా మాకు కాల్ చేయండి స్వామి. నేను శ్రీశైలం ప్రతి 2 నెలలకు ఉత్తర వస్తుంటాను, స్వామివారు సేవ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎక్కడ ఆగల ఎవరు రికమెండేషన్ కూడా పడుచుకోలేను. ప్రశాంతంగా పోవటం అవసరం వస్తే 200-300 ఇప్పుడు ఏదో మార్చారు కదా, 500 రూపాయలు టికెట్ పెట్టారు, 500 చేశారు, 10 రూపాయలు టికెట్ దగ్గర నుంచి 500 రూపాయలు టికెట్ దగ్గర వస్తానే ఉన్నాను. మీరు ఈసారి శ్రీదేవి గారి దగ్గర మా నెంబర్ తీసుకుని తప్పనిసరిగా మీ యొక్క ఆత్మానానికి పరమేశ్వరుడే మమ్మల్ని పిలిచాడని మేము భావిస్తున్నాం. శుభం. ఓకే, చాలా ధన్యవాదాలు స్వామి. ఓకే అండి, శ్రీధర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, బాయ్ అండి. బాయ్ గురుగారు. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అన్న వాళ్ళకి మరొకసారి మనం నంబర్ అది చెప్దామండి. ఓకే అమ్మా, ఇండియా నెంబర్ కూడా చెప్తాను. ఒక తర్వాత ఇండియా నెంబర్ కూడా ఇక్కడ ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నప్పుడు మా సంక్రమించిన గారు వారి ఆహ్వానం మీద దత్తపీఠం తరఫున వాస్తవ పరిస్థితుల్లో నేను అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేద్దాని కోసమే వారు పిలిపించడం జరిగింది. రఘు గారికి బాబా గారు సమస్త దేవతలు వారికి అనుగ్రహం కలగాలని, అలాగే వారి నెంబర్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు నేను వారి యొక్క ఇది ఉంటాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు నెంబర్ చెప్తానమ్మా, అది కూడా నువ్వు తన ఎలా చేయొచ్చు, 9666-555-048 9666-555-048 ఈ నెంబర్లో నేను ఆంధ్ర తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు ఈ నెంబరు కనుక కాల్ చేస్తే గురుగారు ఎక్కడున్నారంటే మీకు మొత్తం ఇస్తారు. ఎవరో పర్సనల్ కలిసే వాళ్ళని కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది, నాకు కావాల్సింది నాకు ఈ ఈ ఇప్పుడు లంచ్ టైంలో ఉన్నాం మేము న్యూ జెర్సీ అంటే, మాకు లంచ్ కన్నా కూడా మీరు ఇచ్చేటువంటి అద్భుతమైన పంచులే బ్రహ్మాండమైన లంచ్గా మారిపోతున్నాను శ్రీదేవి గారు. ఓకే అండి, మరొకసారి చెప్తానండి నంబరు. ప్రముఖ జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంజాల చంద్రభాస్కర శాస్త్రి గారు ప్రస్తుతం న్యూ జెర్సీ విచ్చేశారు. ఈ రోజు న్యూ జెర్సీలోని సాయిదత్త పీఠంలో మీకు అందుబాటులో ఉంటారు. మీ గ్రహస్థితులను, జాతకాలను, జాతక పరిహారాలను, కరోనా వైరస్ గురించి తెలుసుకునేందుకు వెంటనే సంప్రదించండి. కాల్ చేయవలసిన నెంబర్ 516-359-8178. నెంబర్ మరోసారి 516-359-8178. రఘు శర్మ శంకరమంచి గారు, సాయిదత్త పీఠం, న్యూజెర్సీ. అలాగే గురువు గారిని ఇండియాలో ఉన్న వాళ్ళు కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా, ఏపీ తెలంగాణ ఎవరైనా సరే 9666-555-048 9666-555-048. ఓకే అండి గురుగారు. ఫస్ట్ ఈ కరోనా వ్యాధి చైనాలో వ్యాపించింది అని 1 డే ముందుగా ఏ సైంటిస్ట్ అయినా చెప్పారా, ఫుడ్ వల్లనే వ్యాపించింది అని కూడా అంటున్నారు, ఎంతవరకు నిజం? అంటే వారిని సైంటిస్టులు చెప్పిన దాన్ని కాదు లేదు అనే దానికి మాకు మేము అనకూడదు అంటే అన్నము. ఎందుకంటే వాళ్ళని మా భావంలో సైంటిస్టులు అంటే మా భావంలో ఒకప్పుడు పూర్వంలో ఉన్నటువంటి ఋష్యాదులు అనే అభిప్రాయపడతా నేను. ఎందుకంటే ఋషులు ఎన్నో విశేషాలని ఈ మానవ జీవన సరళిలో ఉన్నటువంటి సరువులకు కూడాను ఉపయోగపడేదానికి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ యొక్క ఋషులని అప్పుడు పిలవబడ్డారు. ఇప్పుడు వాళ్ళని సైంటిస్టులని పిలవబడుతున్నారు కాబట్టి వాళ్ళు గౌరవ అభినందనీయంగా మేము భావిస్తాము. కానీ కరోనా వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వస్తుందని ఏ సైంటిస్టులు కూడా చెప్పడానికి దాఖలాలు లేవు. నా తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ఇప్పుడు ఈ స్కైబులు తర్వాత వాట్సాప్లు అద్భుతమైనటువంటి ఏదేదో ట్విట్టర్లు ఫేస్బుక్లు ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఇవన్నీ నేను చూసేవాను కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు మేము ఏదో పూర్వం రకంగా చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి నాకు అలాంటివి ఏమీ నాలెడ్జ్ లేదు. పేపర్ స్టేట్మెంట్లో కూడా నేను ఎక్కడో చూడలేదు.
కానీ దీనికి ఆహారానికి సంబంధించి వచ్చిందని వారు చెప్పిన దానికంటే వారి భావం వారు దాని మీద అన్వేషణ చేసి ఉంటారు. మహనీయులైనటువంటి సైన్స్ చెప్తే చెప్పారేమో కానీ ఆహారం ఎప్పుడు నుంచి మా అభిప్రాయం ఏమిందంటే ఆహారం అనేది ఇవాళ కొత్తగా తీసుకునేది ఏంటి అంటే నిన్నగా మన నుంచి ప్రారంభించారు ఆహారం. చైనాలో అంతకుముందు ఆహారం తీసుకోవడం లేదు. చైనాలో వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఇది ఆహారం తీసుకుని నాన్న వాళ్ళు వచ్చిందని ఎందుకు చెప్తున్నారు అనేది అది వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. కానీ మా అభిప్రాయం ఒకటే ఉంటుంది, ఎడుదిరిగినా కూడాను ఇది కలియుగం. కలియుగము గ్రహం మూలం సర్వం జగత్ బై లార్డ్ ఇది శనీశ్వర స్వామి. ఇంకా రెండో ఆర్గ్యుమెంటే లేదు. డాక్టర్ రంజాల శాస్త్రి స్వయంగా చెప్పే మాట ఇది. ఇది నేను ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు, అది ఇదంటున్నా నా అనుభవం చెబుతున్నాను నేను. వాస్తవం వాస్తవం కాదా అనేది పరిశీలించుకోండి. నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. 100% ఎవరిని కూడా నేను నా మాట నమ్మండి, నేను చెప్పింది వాస్తవం అని నేను చెప్పను అని మీరు యోచించండి. ఏది జరిగింది చైనాలో ఇంత ఆహారం తీసుకోకుండా ఉన్నారా? సైన్సిస్టులు ఏమన్నా ఇలాంటి సమస్య వస్తుంది అనేది వాళ్ళు ఏమైనా ముందుగానే జాగ్రత్త పడిన ఏ దేశానికి చెప్పారా? సరే చైనాలో వచ్చిన తర్వాత ఇతర దేశాలు పాగుతుందని ఏమైనా అభిప్రాయపడ్డారా? పాకిన తర్వాత ఇంత విస్తృతమైనటువంటి విధానంలో చివరికి కూడాను ఎన్నో రకమైన సమస్యలు ఉన్నది. జాగ్రత్త పడిన పాపం వాళ్ళు ప్రజల యొక్క సంక్షేమం కోరి గవర్నమెంట్స్ వాళ్ళు ఎన్నో సౌకర్యాలు ఎన్నో రకమైనటువంటి ఆంక్షలు మనకు చెప్పడానికి అవకాశం వాళ్ళు కల్పిస్తారు ఎవరు ముందుగానే ఊహించారా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? అది వాళ్ళు తప్పని అని అభిప్రాయపడ్డా? వాళ్ళు కూడాను వాళ్ళ అన్వేషణలో తర్వాత తెలుసుకున్నారు దీని వాళ్ళు వచ్చింది దాని వాళ్ళు వచ్చింది అంటే ఇవన్నిట్లో కలుగుదానికి కారణం ఏమవుతుందని నా అభిప్రాయం గ్రహస్థితి అని అంటున్నాను. గ్రహం పూలం సర్వం జగత్తు ప్రపంచవ్యాప్తంగా ఒక తరం కూడాను ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అంటే ఏంటి? గ్రహం మూలం సర్వం జగత్ అన్నాను. ఇక్కడ బాగా కూడాను పాయింట్అవుట్ చేసుకోండి, ప్రతి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ యావత్ జగత్తు నేల అనేది ఆకాశం సరే దాని గురించి విశ్లేషణ ఉంది లేదు అవన్నీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల కింద భూమి వచ్చింది సరే ఆ వాదనలోకి మనం పోయే శక్తి మనకు లేదు. దాని గురించి నేనేం అనలేను కానీ ఒక్క తరం మా యొక్క తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు సరస్వతి పుత్రులు యోగులు భోగులు సాధువులు సన్యాసులు అలాగనే మా యొక్క అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు నా చిన్నాళ్ళు పెద్దనాళ్ళు తల్లులు అలాగే నా సోదరి సోదరులు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా చెబుతున్నాను కావి భారత భవిష్యత్తు సర్వులు కూడా ఉన్నటువంటి విద్యార్థులు లోకానికి రావాలి. వాళ్ళకి అద్భుతమైనటువంటి యోచన కలగాలి. సైన్స్ ఎంత పెంచుకుంటూ వస్తున్నారో శాస్త్రాన్ని కూడా అపహాస్యం చేయకుండా దాంట్లో ఉన్న మార్గం ఏంటని కానీ ఒక తరగతి ఆలోచించండి. అద్భుతమైనటువంటి స్థితులు కలుగుతాయి. చూడండి పూర్వం రోజుల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తల్లి. పూర్వ రోజుల్లో ఒక హోమ ప్రక్రియ అని జరిగేది. హోమ ప్రక్రియ వల్ల కలిగేటువంటి లాభం ఏందో నష్టం ఏందో అనేది ఒక తరం మా తల్లు కనుక మా యొక్క యువకులు యువతి యువకులు కనుక వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుందండి. కొత్తగా మేము చెప్పేది కేవలం ధనం కోసమే ఏదో చేస్తామనే కన్నా కూడాను ఒకసారి పరిశీలన చూడండి. దాని ప్రయోగాత్మక చర్య ఎంతవరకు కలుగుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు కరోనా కానీ ఇంకోటి కానీ బాగా వేడి తగిలే ఉంటే వేడి కనుక ఎక్కువ కనుక ఉన్న ప్రదేశాల్లో తొందరగా సోకదు అనేటువంటి ఒక పాయింట్ వస్తున్నది. అవునా కాదా శ్రీదేవి గారు? అవునండి గురువు గారు. ఒక గురువు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి పలకరిద్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? అమ్మా ఎవరు కావాలి చెప్పండి. హలో చెప్పమ్మా. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? అమ్మా నేను డాక్టర్ రంజాల శాస్త్రి అంటాను. నన్ను చెప్పండి. చెప్పండి అమ్మా. హలో కాలర్ ఎవరండి మాట్లాడుతున్నారు? ఉన్నారా? కాలర్ కట్ అయిందా? కాల్ ఎండ్ అయిపోయిందమ్మా. వెంకటరెడ్డి గారు స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో ఉన్నారు జంధ్యాల భాస్కర శాస్త్రి గారు. శాస్త్రి గారికి ప్రణామాలండి. ఆయుష్మాన్ భవన్ అన్న చెప్పండి. నాకు రెండు క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక బ్లైండ్ పర్సన్ అండి, బై బర్త్ బ్లైండ్ అండి నేను. అటువంటిప్పుడు నాకు పర్టికులర్ గా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమీ నమోదు చెయ్యని పరిస్థితిలో ఇప్పుడు నాలాంటి వాడి భవిష్యత్తు గురించి కానీ జాతకం గురించి కానీ మీరు చెప్పాల్సి వస్తే దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తారు? అదొకటి నాది ప్రశ్న అండి. తర్వాత ఇప్పుడు ఈ కరోనా వైరస్, మరి ఈ కరోనా వైరస్ ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనికి అంతం ఎక్కడ? మరి ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయే, అందరు కూడా గృహ నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, మరి దీని నుంచి విడుదల అనేది ఎప్పుడు? ఈ రెండు క్వశ్చన్స్ కి దయచేసి ఆన్సర్ చెప్పండి. నాయన ముందు మీరు ఆ యొక్క అందులుగా చెప్పినందుకు మనసావాచ కర్మణ
మీకు అలాంటి పరిస్థితి వచ్చినందుకు మనసవుగా పూర్తిగా నేను బాధపడుతూ ఎప్పుడు కూడాను మీకు మంచి యోగ్యత అట్లున్నా కూడా మీకు మంచి రాజయోగం పొందాలనేటువంటిది ఆశీర్వదిస్తూ అలాగే మీలాంటి వ్యక్తులే కాదు అందులనే కాదు అసలు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు ఒక అందులనే కాదు వికాంగులనే కాదు అన్ని పుష్కలంగా ఉన్నా కూడాను తల్లిదండ్రులు రాయకుండా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది మా యొక్క పెద్దలు ఉంటారు వాళ్ళందరూ కూడాను ఒకటి ఉంటుంది దానికి లగ్న ప్రశ్న అంటారు ఆన్ ది స్పాట్ ఎప్పుడైతే ఇప్పుడు నా ఎవరైనా నువ్వు ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తావో ఏ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తావో ఆ వ్యక్తి దగ్గరికి నీ వెళ్ళిన సమయం ఏ సమయంలో వెళ్ళొచ్చు అది నీ ఇష్టం మీద ఆధారపడుతుంది నీ మనసు మీద ఆధారపడుతుంది బుద్ధి మీద ఆధారపడుతుంది నీ సమయం ఆ పోయినప్పుడు ఆ సమయంలో ఏ లగ్న ప్రమాణం నడుస్తున్నది ఆ లగ్న ప్రమాణకు ఉన్నటువంటి గ్రహ భగవానులు ఎలా ఉన్నారు అలాగే నీ పేరేమున్నది అనేది వీటిని వీటిని విశ్లేషణ చెప్పేదానికి సంపూర్ణమైనటువంటి విధానం ఉన్నది. ఇది క్లారిటీ. దాని గురించి ఏమి భయపడాల్సిన అవసరం లేదు, భంగపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అది ఓరుగా కేవలం వీరా వారా అనేది కాదు, అక్కడ ప్రతి ఒక్కరికి ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ రాబోతే చెప్పే విధానం ఒకటి, ఇది ఒకటి ఉంది. ఇది నీ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం. సెకండ్, కరోనా గురించి చాలా మంది భయపడుతున్నమాట వాస్తవమే, మీలాగా మేము కూడా భయపడుతున్నమాట వాస్తవమే, దాని అనుమానం ఏం లేదు. కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఇది కొన్నాళ్ళు మాత్రమే ఉర్రు తుడిస్తుంది తప్ప డెఫినెట్ గా కూడాను విశ్వశాంతి కోసం చేయాల్సినటువంటి మహనీయులు ఎన్నో పద్ధతులను ఎవరి స్థాయిలో వాళ్ళు ఆచరిస్తున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే సైంటిస్టులు వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కనిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసి అద్భుతంగా ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వాళ్ళు అద్భుతంగా భరిస్తున్నారు. అలాగే ఏ మతానికి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళు యొక్క పేరు చేసి విశ్వశాంతి కోసం వాళ్ళు తోడ్పడుతున్నారు. కనుక అన్ని రకాలుగా కూడాను మనం స్పందిస్తున్నాం కనుక అతి త్వరలోనే ఇది మనకు మంచి ఆన్సర్ వస్తుంది. నా అంచనా ప్రకారం అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా కూడాను దరిదాపులా దీనికి తగ్గుముఖం పట్టేదానికి అవకాశం వస్తుంది ఆయన. ఎందువల్లంటే కారణం కూడా ఉంది దానికి. రేపు 24వ తారీఖు పోయి 25వ తారీఖు నాడు ఈ యొక్క కొత్త సంవత్సరం అనేది వస్తుంది, సార్వరినామ సంవత్సరం అనేది. ఆ సంవత్సరానికే ఉంది పరమేశ్వరుని పేరు ఉంది, అలాగే చీకటి అనేటువంటి ఒక పదం కూడా అర్థం ఉంది. ఇది ఎవరైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనబడుతుంది. ఇది ఏదో నేను సీక్రెట్గా ఏదో కావాలని చెప్తున్న మాట కాదు, ఇది అంటే నీవు కాకపోయినా ఎవరైనా కూడా చూసుకోవచ్చు. దానివల్ల కలిగేటువంటి ఇప్పుడు ఇది వస్తున్నది కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడాను ఇది అతి త్వరలోనే మనం వినబోతున్నాం, వింటాం. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కొంత ప్రాణనష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ఏదైనా ఒక మనిషికి అత్యంత విలువైంది ప్రాణమే కనుక అది జరగడం ఎవరికైనా కూడా మంచిది కాదు. అట్ట కూడా జరగకుండా ఉండాలని మా లాంటి వాళ్ళేం కాదు మీలాంటి వాళ్ళు సర్వులం కూడాను సర్వజనులు కూడాను ఎవరు తోచిన విధానంలో వాళ్ళు ఎవరికి ఆలోచన ప్రకారం వాళ్ళు కనుక గ్లాడ్ బెడ్స్ కోసం భగవంతుడి కోసం మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆ కరుణామయుడు మనం కరుణిస్తాడని నా మనసా వాచ కర్మను తెలియజేస్తున్నా. ఓకేనా? ధన్యవాదాలండి గురువు గారు, నా ప్రశ్నలకి ఓపిక గా సమాధానం ఇచ్చినందుకు మీకు శతకోటి ధన్యవాదాలండి. ఓకే ఓకే నాయన, ఇప్పుడు నేను చెప్పింది సంతోషమేనా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదండి. అయ్యో ఇబ్బంది ఏం లేదండి, అంటే నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి అసలు ఏంటి అని నాకు అలా తెలుసుకోవాలనిపించింది. ఎక్కడ ఉంటారు? ఊరు చెప్పలేదు నాకు. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు? నాది లక్కవరం అండి, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం అండి. ఎప్పుడైనా సరే నాది భారతదేశమే, నేను కూడాను భారతీయుడినే, నేను కూడాను హైదరాబాద్ లో ఉంటాను, అటు ప్రకాశం జిల్లాలో ఉంటాను. ఎనీ టైం నీకు నాతోటి ఎలాంటి అవసరం వచ్చినా నీవు ఎప్పుడు వచ్చినా కూడాను నేను నీకు సేవ చేస్తాను, సిద్ధంగా ఉన్నా నా మాట. నేను ఎవరికైనా సరే ధనం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని మా జీవన మార్గం చూసినా ధనం ఇబ్బంది పడే వాళ్ళకి నా సహకారం, నా పూర్తి వాళ్ళకి సపోర్ట్ చేయటము, వాళ్ళకి ఏదైనా ఈ ఒక విధానంలో ఏది జ్యోతిష విధానం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఏదైనా పూజా విధానాలు కానీ ఉచితంగా చేద్దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని నీ ద్వారా నీకు తెలియజేస్తూ, నీ ద్వారా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒకవేళ ఉంటే వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తున్నాను. శుభం. ధన్యవాదాలండి, మరో కాలర్ కి అవకాశం ఇస్తూ మరి నేను ఉంటానండి. రైట్, ఓకే, సంతోషం. థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, బై అండి. గురుగారు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిపై ప్రభావం ఎక్కువ చూపుతుంది అని వినిపిస్తుంది, ముఖ్యంగా చిన్న పిల్లల్లో, పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో.
ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది మనం చెప్పడం కన్నా కూడాను ఆటోమేటిక్ సైన్సిస్టులను ప్రభుత్వం వాళ్ళు చెప్పడమే కరెక్ట్ అండి. నా ఉద్దేశం చిన్నవాళ్ళు వాళ్ళు పలకలేరు కనుక పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు ఉపదేశాలు ఉంటే ఉపదేశమో లేకపోతే సాయి చరిత్ర లేకపోతే ఇంకో అద్భుతమైనటువంటి ఇంకొక కార్యక్రమమో లేకపోతే నవగ్రహ దేవతలో నా ఉద్దేశం ఏంటంటే అత్యంత ప్రాణస్థితికి ఆయుష్ కారుకుడైన శని భగవాన్ కనుక ఆయన యొక్క మంత్ర జపం చేసుకోవటము ఇంకా ఇంకా ఎందరో మహనీయులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క యేసు ప్రభు ఉన్నాడు, అల్లా ప్రభు ఉన్నాడు, బుద్ధులు ఉన్నాడు, జైలు ఉన్నారు, వారి వారి ప్రేయర్ చేసి విశ్వశాంతి కోసం ఏ పద్ధతిని అనుసరి ఇందాక నేను ఒక మాట చెప్పాను, విశ్వశాంతి కోసం ఎవరు ఏ పద్ధతి అనుసరిస్తే ఆ పద్ధతి అనుసరించడం మంచిది. మహనీయులు సంశిష్యులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పద్ధతి అనుసరి వాళ్ళు కూడా మనం అద్భుతంగా కూడా వాళ్ళకి నమస్కరించుకోవాలి. ఎందుకంటే వారి వల్ల కూడా మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారు మనం సహకరిస్తాం, వాళ్ళకి మనం అభినందించాలి. కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నా కన్నా కూడాను చిన్నపిల్లలకి ఎబిలిటీ ఉంది లేదు అనేది అది డాక్టర్ చూసే ప్రశ్న కానీ జ్యోతిష్కులు చెప్పే పాయింట్ కాదు. ఇట్లా ఉంటే నీకు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని గ్రహస్థితి చూసి చెప్తాం. గ్రహస్థితిని గురించి ఏం రాబోతుంది, నీకు ఇబ్బంది ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా అరికెట్టుకోవాలి, ముందు జాగ్రత్త. కానీ జ్వరం వచ్చేసి మొత్తం రెండు కిడ్నీలోను లివర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర పోయినా డాక్టర్ కూడాను కొన్నాళ్ళ పాటు దాన్ని ఏదైనా సిలిండర్ లాంటిది ఏదో పెడతారు కదమ్మా, దాని పేరు మనసుకు రావడం లేదు నాకు, సమయానికి ప్రాణవాయువు పెడతారు కదా, అట్టి పెట్టి కొన్నాళ్ళు ఆపగలుగుతాడు కానీ జీవితాన్ని ఆపలేదు. అట్నే మా జ్యోతిష్కులు కూడాను కేవలం మా దగ్గరికి అన్ని అంత ఇబ్బందులు పడిపోయి దుల్లాడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మేమేదో ఒక మాట చెప్పుకోలేవాళ్ళు పూజ చేయగానే వాడిని మళ్ళీ కోటి సూజ చేయటం కూడా జరగదు. కొంత అసలు ప్రప్రదంగా నేను ఎవరికి చెప్పినా ముందు గ్రహస్థితిని తెలుసుకోవడంలో తప్పేమని ఉందా, దానివల్ల నష్టమే ఉందా, మూఢంగా పోవద్దు ఇక్కడ, మూఢనమ్మకాలని గురించి ఎప్పుడు ప్రస్తావించలే అని శాస్త్రం తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా, సింపుల్. దాని గురించి తెలుసుకుంటే దారి తెలుస్తుంది, నీకు ఇష్టమైతే వెళ్ళు, కష్టమైతే వదిలేయి. ముందు వీటన్నిటికన్నా నేను ఒక 9 మాటలు చెప్తాను, వినండి. తర్వాత మన కాలం మన టైం కూడా సరిపోతుంది. నా ప్రధానమైనటువంటిది నా అన్వేషణ తెలుసుకుంది. ఇవి ఉన్న వాళ్ళకి ఏది జరగదు జరగదు జరగదు. ఒకటి, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు. ఇది ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది 1. 2, గ్రహం మూలం సర్వం జగత్తు. 3, నమ్మకం కన్నా విశ్వాసం చాలా గొప్పది. నమ్మకం అంటే ఇప్పుడు నేను చెప్పాను ఏదో పూజ చేసుకోవడం మీకు అంత తగ్గిపోతుంది అంటే కాదు, ఎంతవరకు దీనికి వాస్తవం ఉంది, ఎంత ఏ స్థాయిలో పూజ చేయాలి మనం తెలుసుకోవడంలో విశ్వాసం రావాలి. 4, ఆశ కన్నా ఆశయం కోసం పనిచేయండి, డెఫినెట్గా మీరు విన్ అవుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆశ వద్దు, ఆశయం కోసం చేస్తాం. ఆశ అనేది ప్రళయం ఎప్పుడు, ఆశ అనేది మనిషిని ఎక్కడ కూడా వెనక్కి కొట్టేస్తుంది, కానీ ఆశయం అనేది నేను గెలిపిస్తుంది. ఇది మరి నా అనుభవంతో చెబుతున్న మాటలు అమ్మా, నేను ప్రతిసారి మీకు ఒకటే చెప్తున్నాను, ఇది నా స్వానుభవం, ఇది నా అనుభవంతో నాకు కావాలని నేను ఆ చరిత్ర మొత్తం మీకు చెప్తాను. గో టైం నా టైం ఏమండి చెప్తాను నీకు. ఆ తర్వాత అన్నిటికన్నా ముందు తల్లిదండ్రులను సేవించడం నేర్చుకోండి. ఆ తర్వాత అత్తామామలను గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ప్రేమతత్వంతో మిదిగి ఉండడం నేర్చుకోండి. ఆ ప్రేమతత్వం వచ్చినప్పుడు ఎక్కడ రాక్షసత్వం అనేది రాదు, ఎలాంటి అన్యాక్రాంతాలు జరగవు, ఎటువంటి గొడవలు ప్రాబ్లమ్స్ లేనిపోయిన మడ్డర్లు మానభంగాలు వికృత శాస్త్రాలు ఇవన్నీ లేకుండా ఉంటాయి. అందరూ ప్రతి ఏ ఇంట్లో అన్నదమ్ములు ఏ ఇంట్లో అక్కచెల్లెలు వాళ్ళు కలిసి ఉంటే విధంగా వేరే కారణాలు ఎక్కడ వస్తాయి ఒకతో ఆలోచించండి. ఆ తర్వాత ఏం చెప్పాను, మీకు సరైన మార్గాన్ని అందించిన గురువుకు నమస్కరించండి, ఒక వృక్షాన్ని పెంచండి చాలు తల్లి. ఇవి నేను చెప్పేవి. ముందు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అద్భుతమైనటువంటి ఒక విధానంలో పెంచాలి. ఏమి విధానంలో పెంచాలి, వాళ్ళు సంస్కారం అనేటువంటి శబ్దంతో కనుక పెంచగలిగితే అన్నీ కూడాను సంపూర్ణ స్థితి వస్తాయని మనసావాచ కర్మణ ఆ 9 నవగ్రహ దేవతలతోటి మా భక్తులందరికి కూడా అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా మాస్టర్. మరి మరొకసారి గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే ఫోన్ ద్వారా కూడా వారితో మీ సమస్యలకు పరిష్కారాలు అడగొచ్చండి. వారు ప్రస్తుతం న్యూజెర్సీ విచ్చేశారు. ఈ రోజు న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో మీకు అందుబాటులో ఉంటారు. గ్రహస్థితులను, జాతకాలను, జాతకాల పరిహారాలను, మీ సమస్యకు పరిష్కారాలను, కరోనా వైరస్ గురించి ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా వెంటనే సంప్రదించండి. కాల్ చేయవలసిన నంబర్ 5163598178. రఘు శర్మ శంకర మంచి గారు, సాయి దత్త పీఠం, న్యూజెర్సీ. వీరిని మీరు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. మీ సమస్యల గురించి మీరు గురువుజీతో డిస్కస్ చేయొచ్చు. ఓకే గురువు గారు.
సైన్ అప్ చెప్పేస్తున్నాను. అలాగేనమ్మా, నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా 9666350048. గురుగారు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే 9666350408 9665550408 ఈ నెంబర్ ద్వారా గురువు గారితో మీరు మాట్లాడొచ్చండి, వారిని కలవచ్చు, మీ సమస్యలకు పరిష్కారాలు మీరు తెలుసుకోవచ్చు. ఓకే అండి గురూజీ, ఒక చివరి ఒక్క ప్రశ్న ఏంటంటే, ఒక్క ప్రశ్న చెప్తాలి, ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం చాలా ఉంది కదా, దీని నుండి ప్రజలకు విముక్తి ఎప్పుడు, ఇది ఎప్పుడు పోతుంది? ఇంతకుముందే చెప్పానమ్మా నేను, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా కూడా తగ్గుముఖం పడుతుంది, అంత విపరీతమైనటువంటి ప్రాణ నష్టం జరగకపోవచ్చు, జరగకుండేదానికి జరగకపోవచ్చు అని అంటే ఎట్లా చెప్తామంటారు, జరగకపోవడానికి ఉండాలనే ఉద్దేశంతోనే సర్వులు కూడా ఇప్పుడు మన మీరు చెప్పినటువంటి సంక్రమించి రఘు గారు వారు కూడాను సచ్చరిత్రని వారు వారి టీము వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మీకు మురళి గారు వీళ్ళంతా కూడాను దానికోసం అద్భుతమైనటువంటి ఎక్కడెక్కడో వాట్సాప్స్ అన్ని అందరికి కూడాను గ్రూప్స్ పంపి చేయిస్తున్నారు. ఇంకా ఇందాక చెప్పే సైంటిస్టులు వారు కృషి వాళ్ళు చేస్తున్నారు, శాస్త్రీకులు చేసేవాళ్ళు శాస్త్రీకులు చేస్తున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. మా వంతు కృషిగా కూడాను శని భగవాన్ ఆయుష్ కారకుడు, మనిషి యొక్క ఆయుష్కి ప్రధానమైనటువంటి విధాత అయినటువంటి శని భగవాను యొక్క ఆరాధనా పనులను కనుక మేము మేం చేస్తున్నాం. అతి త్వరలోనే మానవ జీవన సరళికి యావత్ జగత్తులో ఉన్నటువంటి సర్వులు కూడా శుభప్రాయంగా శాంతింగా జరుగుతుందని మనసా వాచ కర్మ నేను ఆశీర్వదిస్తున్నా. నా ఆశీర్వాదం అంటే నా సొంత ఆశీర్వదం కాదు, ఆ యొక్క గ్రహదేవత అనుగ్రహం మీద ఆశీర్వదించనిస్తున్నాం. శనేశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు, గ్రహం మూలం సర్వం జగత్, ఇది డాక్టర్ అంజార శాస్త్రి మీకు అందిస్తున్నటువంటి విశేషం. ఆ దీన్ని ఒక్క తడవ నమ్మకం కన్నా కూడా విశ్వాసం ముఖ్యమని చెప్పాను, నేను చెప్పాను నమ్మడం కావున ఆలోచించండి. గ్రహం మూలం సర్వం జగత్ అనే మాట ఎందుకు డాక్టర్ అంజార గారు వాడారు, ఆయన కావాలని వాడాడా, వాస్తవంలో రూపం ఉందా, ఎందువల్ల ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు, జరుగుతున్న విశేషాలు, వింతలు, ఇలాంటి అనారోగ్య స్థితులు ఇవన్నింటినీ కూడా ఒక్క తలవనగా మా తల్లులు తండ్రులు పెద్దలు పూజలు మా మీద కరుణించి మా మాట మీద ఒక చిన్న అభిప్రాయం తీసుకొని ఒకదా పరిశీలించి మీకు కనుక మంచి అని అనిపిస్తే నాకు మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి, లేదు చెప్పింది ఏదో చెప్పాడు అని అభిప్రాయపడితే మీ మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. శుభం. ఒక శ్రోత వీరేంద్ర గారు వైజాగ్ నుండి మెసేజ్ పెట్టారండి, షో చాలా బాగా ఉంది, బాగా నచ్చింది అని మెసేజ్ పెట్టారండి. సంతోషం తల్లి, వారు కూడా ఆ యొక్క నవగ్రహ దేవత, నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాను, నవగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్తి రస్తు. తొమ్మిది నవగ్రహాలు అంటే అమ్మా ఇంకొక లైవ్ షోలో మనం అసలు తొమ్మిది నవగ్రహాలు అంటే ఏంటి, తొమ్మిది నవగ్రహాలకి మానవుడికి ఉన్న సంబంధం ఏంటి, తొమ్మిది నవగ్రహాలకి భూమికి ఉన్న సంబంధం ఏంది కూడా మీ ఎన్ఆర్ఐ తెలుగు రేడియో తరఫు నుంచి మన భక్తులందరికీ, మీ భక్తులైనా మా భక్తులైనా ఒకటే కాబట్టి మనందరి భక్తులకి నేను చెప్దాక నా వంతు కృషి చేస్తాను. డెఫినెట్ గా మంచి మంచి విషయాలు మనం అందిద్దామమ్మా, నా ఉద్దేశం ఒకటే ఉంది, సర్వశాంతికి మనం ఏం చేయాలనో మన శక్తి మేర మనం చేస్తూ ఉందాం. ఫలితం అనేది ఆశించకుండా విశ్వసిద్దాం, ఆశించకుండా దాని ఆశయం కోసం పోరాడదాం, ఆశయమే మనం నిలబెడుతుంది, గెలుస్తాం. ఈ మహమ్మారి, ఈ యొక్క కరోనా మహమ్మారి అతి త్వరలోనే కూడా నశింప జరుగుతుందని నేను మనసా వాచ కర్మను నమ్ముతున్నాను. శుభం. ఓకే గురుజీ, థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు గురుజీ, మీ అమూల్యమైన సమయంతో మాకు చక్కని సలహాలు చక్కని విశ్లేషణ ఇచ్చారండి, మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి, మరొకసారి మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి, విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రులకు గుండె చప్పుడు.